హైడి నర్సింగ్ ఆఫీసర్స్, ఇండియాలో నర్సింగ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ప్రతి క్షణం పడుతూనే ఉన్నాయి. ప్రతి సెకండ్ నోటిఫికేషన్ వస్తూనే ఉంది. గమనించండి, ఇది నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం అండి. ఇంత పెద్ద నోటిఫికేషన్స్ గతంలో ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన రైట్ పెద్ద పెద్ద నోటిఫికేషన్స్, పెద్ద పెద్దవి అంటే ఏంటంటే సైజులో పెద్దవి కావు, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నట్టు అర్థం. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్కువ వేకెన్సీస్ తో కూడిన ఈ నోటిఫికేషన్ లో రైట్, సో మనం కంపల్సరీ జాబ్ కొట్టాలి, కొట్టి తీరాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ లో కనుక జాబ్ వస్తే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. మనం ఎంత సంపాదించినా రేపు పిల్లల భవిష్యత్తు కోసమే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా కనుక నువ్వు రైట్ జాయిన్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కనుక నీకు వస్తే రైట్, సో నీ పిల్లల భవిష్యత్తు అంటే నీ పిల్లల చదువులు, ఎస్పెషల్లీ చదువులు రైట్, సెంట్రల్ గవర్నమెంట్ రైట్ స్కూల్స్లల్లో రైట్ అండ్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లల్లో మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీగా ఈ విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ జీతం కూడా రైట్, సో జీతం కూడా చాలా ఎక్కువ. నర్సింగ్ ఆఫీసర్స్ జీతం కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఈ వేకెన్సీస్ అయితే ఎట్టి పరిస్థితులలో వదులుకోకండి. ప్రైవేట్ సెక్టార్లలో, కాంట్రాక్టర్లో, గవర్నమెంట్ లో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ కోసం అయితే ప్రిపేర్ అవ్వండి. మన ఫ్రెండ్స్ కి, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. చాలా మంది అవేర్నెస్ లేక, ఈ నోటిఫికేషన్స్ గురించి తెలియక, తెలుసుకోక రైట్, ఈ నోటిఫికేషన్స్ లో ఉన్న భవిష్యత్తు బెనిఫిట్స్ అర్థం చేసుకోక ఇంకా అదే జాబులలో కంటిన్యూ అవుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు రైట్. అది ఎలాంటి ఒక్క పోస్ట్ అయినా కానివ్వండి, ప్రయత్నం చేయమంటున్నాను. అలాంటిది వేలలో పడుతున్న పోస్టులని రైట్ ఇంక ఎట్ట వదులుకుంటారండి? వేలలో పడుతున్న పోస్టులని అయితే వదులుకోకండి. ఈ పెద్ద నోటిఫికేషన్స్, ఈ ఎక్కువ వేకెన్సీస్ తో కూడిన నోటిఫికేషన్స్ మాత్రం మన భవిష్యత్తులో రేపు రైట్ మంచి మార్పును అయితే తెస్తాయని చెప్పేసి ఆశిస్తున్నా. ప్రజెంట్ ఈ ఫిబ్రవరి మార్చి లో పడ్డ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి, వీటికి సంబంధించి డీటెయిల్స్ ఏందనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే మనకు ఒక మూడు నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. నాలుగో నోటిఫికేషన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. దాని జాబ్ క్యాలెండర్ కూడా రెడీగా ఉంది, కాబట్టి అది కూడా రాబోతుంది అనే విషయాన్ని అయితే మీరు గమనించాలి రైట్. ప్రజెంట్ అయితే ఉన్న నోటిఫికేషన్స్ లలో ఈ బిగ్ నోటిఫికేషన్స్ అని చెప్పే ప్రజెంట్ లలో ఏంటి, ఈ బిగ్ నోటిఫికేషన్స్ ఏంటి, ప్రజెంట్ ఉన్న బిగ్ నోటిఫికేషన్స్ ఏంటి అనేది రైట్ మనం ఒకసారి చెక్ చేస్తే, ఈ బిగ్ నోటిఫికేషన్స్ లో, బిగ్ నోటిఫికేషన్స్ లో మొదటిది నేను మీకు సింపుల్ గా చెప్తాను రైట్. మొదటిది ఏందమ్మా అంటే ఇది ఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. దాని డిఎస్ఎస్బి అంటాము, డిఎస్ఎస్బి. ఈ డిఎస్ఎస్బి ఏంటమ్మా అంటే డిఎస్ఎస్బి యొక్క స్పెషాలిటీ ఏంటి, ఈ డిఎస్ఎస్బి నోటిఫికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం చెక్ చేస్తే, డిఎస్ఎస్బి నోటిఫికేషన్ స్పెషాలిటీని ఒక్కసారి మనం చెక్ చేస్తే, దీంట్లో టోటల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది రైట్. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. దీంట్లో మనం పర్టికులర్ గా డేట్లు చూసుకోవాలి. డేట్లు అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. పర్టికులర్ గా అయితే డేట్లు చూసుకోండి. నోటిఫికేషన్ కి సంబంధించిన డేట్లను మాత్రం మీరు పర్టికులర్ గా చూసుకున్నట్టయితే, ఈ డేట్లలో ఇక్కడ క్లియర్ గా ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడమ్మా అంటే ఆల్రెడీ ఫిబ్రవరి 13th నుంచి అప్లికేషన్ ఓపెన్ అయింది. ఫిబ్రవరి 13th నుంచి అప్లికేషన్ ఓపెన్ అయింది రైట్. అండ్ లాస్ట్ క్లోజింగ్ డేట్ ఎప్పుడుంది, క్లోజింగ్ డేట్ ఎప్పుడుంది, నేను చెప్పేది డిఎస్ఎస్బి నోటిఫికేషన్ రైట్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డ్ నోటిఫికేషన్ ఇది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ నేను చెప్తున్నాను. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 13th కి ఓపెన్ అయింది. కానీ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందమ్మా అంటే మార్చి 13th వరకు ఉంది. మార్చి 13th వరకు ఉంది. ఇంకా 15 డేస్ టైం ఉంది మీ చేతిలో. ఇంకా 15 డేస్ టైం ఉంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం కోసం. ఇంకా 15 డేస్ టైం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ని మీరు అప్లై చేసుకోండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ విత్ ఆల్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ తో కూడుకున్న జాబ్ అది అయితే. వేకెన్సీలు ఎన్నున్నాయి సార్, వేకెన్సీలు ఎన్నున్నాయి, ఇలాంటి జాబ్ కి వేకెన్సీలు ఎన్నున్నాయి గుర్తుపెట్టుకోండి రైట్. మార్చి 13వ తారీఖు వరకు ఉంది లాస్ట్ డేట్. కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ అయితే మీరు తొందరగా అప్లై చేసుకోండి. మరి ఏం సార్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వేకెన్సీలు ఎన్నున్నాయి, వేకెన్సీలు ఎన్నున్నాయి అంటే నోటిఫికేషన్ కి సంబంధించిన వేకెన్సీల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలు అయితే 724 ఉన్నాయి. బీసీ కేటగిరీలు అయితే 445 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలు అయితే 115 ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో 16 ఉన్నాయి. 16 ఉన్నాయి.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అయితే మనం చెక్ చేస్తున్నట్టయితే రైట్ క్లియర్ గా మనకి 117 ఉన్నాయి. టోటల్ గా చూసుకుంటే 1507 పోస్టులు ఉన్నాయి. 1507 పోస్టులు ఉన్నాయి. 1507 పోస్టులలో ఒక్క పోస్ట్ మీది కాకపోవచ్చా? ఒక్క పోస్ట్ 1500 చిల్లరున్న ఈ పోస్టులలో ఒక్క పోస్ట్ ని కొట్టండి 1500 చిల్లరున్న ఈ పోస్టులకు సంబంధించి, రైట్? ఒక్క పోస్ట్ ని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఒక్క పోస్ట్, రైట్? దట్ ఈస్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ఈ వేకెన్సీలు DSSB డిపార్ట్మెంట్ లో 1507 వేకెన్సీలు ఉన్నాయి. రైట్? తెలుగు రాష్ట్రాల నర్సింగ్ ఆఫీసర్స్ గుర్తుపెట్టుకోండి, ఈ వేకెన్సీస్ లని ఎట్టి పరిస్థితుల్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిందే, రైట్? సో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, రైట్? ప్రైవేట్ లలా చేస్తున్నారు, రెగ్యులర్ గా చేస్తున్నారు, అయినా కానివ్వండి, వీటన్నిటికి మించి ఈ జాబ్ అయితే భవిష్యత్తుని మార్చుతుంది. ఈ జాబ్లు అయితే భవిష్యత్తుని మారుస్తాయి. పోతే ఒక ప్రయత్నంగా చేయండి, తప్పకుండా పోతే ఒక ప్రయత్నంగా ఈ నోటిఫికేషన్స్ అయితే అప్లై చేయండి, ఎగ్జామ్ అయితే రాయండి, రైట్? సో ఇది నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్ గా, రైట్? సో నెక్స్ట్ కనుక మనం చెక్ చేస్తే నెక్స్ట్ అది ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ కనుక మనం చెక్ చేస్తే ఇదే నోటిఫికేషన్ లో ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు నేను. ఇంకొన్ని డీటెయిల్స్ ఏంటంటే, ఇప్పుడు క్లియర్గా ఇక్కడ వేకెన్సీలు ఏందనేది క్లియర్ గా మనం స్పిట్ చేసాము. 15 వేకెన్సీలు ఎన్నమ్మా అంటే 1507 అనేది దీంట్లో ఉన్న వేకెన్సీలు. అయితే దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటంటే బిఎస్సీ నర్సింగ్ ఎలిజిబిలిటీ ఏంటమ్మా అంటే, సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీని కనుక మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీలో మనకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటమ్మా అంటే బిఎస్సీ నర్సింగ్ ఎస్పెషల్ ఏంటమ్మా బిఎస్సీ నర్సింగ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బిఎస్సీ నర్సింగ్ అండ్ జేఎన్ఎం. బిఎస్సీ నర్సింగ్ అంటే జేఎన్ఎం, అందరు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ పోస్టులకు అయితే రైట్? ఒకసారి ఆలోచన చేయండి, అందరు ఎలిజిబుల్ అవుతారు ఈ పోస్టులకు సంబంధించి మనం కనుక చెక్ చేసుకుంటే, రైట్? కానీ అందరంటే రైట్ దీంట్లో చూసుకుంటే ఇక్కడ ఏమిచ్చాను నేను, ఇక్కడ చెక్ చేసుకుంటే ఏమిచ్చాను, బిఎస్సీ నర్సింగ్ ఎస్పెషల్ ఏంటి, బిఎస్సీ నర్సింగ్ అది ఫ్రెషర్ అయినా కావచ్చు, పోస్ట్ బిఎస్సీ నర్సింగ్ పోస్ట్ బిఎస్సీతో పాటు రైట్? ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ పోస్ట్ బిఎస్సీ తో పాటు ఇక్కడ మనం కనుక కంప్లీట్ గా గమనించినట్టయితే జిఎన్ఎం వాళ్ళు కూడా ఎలిజిబులే. బిఎస్సీ నర్సింగ్ పోస్ట్ బిఎస్సీ తో పాటు ఇక్కడ జిఎన్ఎం వాళ్ళు కూడా ఎలిజిబులే ఉన్నారు. జిఎన్ఎం వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ పోస్టులకు సంబంధించి మనం జాగ్రత్తగా మనం గమనిస్తే దీంట్లో జిఎన్ఎం వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు, రైట్? సో జిఎన్ఎం ఎలిజిబిలిటీ ఉంటే మరి వాళ్ళలో ఎవరిని జిఎన్ఎం అంటే ఏంటమ్మా అంటే జిఎన్ఎం తో పాటు గుర్తుపెట్టుకోండి 50 బెడెడ్ హాస్పిటల్లో అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నో ప్రాబ్లం, రైట్? సో గవర్నమెంట్ అయితే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు అప్లై చేస్తాం కానీ, రైట్? అందరికి ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా, రైట్? ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ 50 బెడెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్కడున్నా కానివ్వండి 1 ఇయర్ ఒక 50 బెడెడ్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరికి? జిఎన్ఎం కి మాత్రమే ఈ రూల్. బిఎస్సీ నర్సింగ్ ఫ్రెషర్ అయినా పర్వాలేదు, బిఎస్సీ నర్సింగ్ ఫ్రెషర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా గానీ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళని తీసుకుంటారు. జిఎన్ఎం మాత్రం అట్లీస్ట్ ఒక 1 ఇయర్ మాత్రం 50 బెడెడ్ హాస్పిటల్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ని కనుక మీరు పెట్టేసినట్టయితే ఈ పోస్ట్ లకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. పే స్కేల్ 7th లెవెల్, రైట్? పే స్కేల్ గ్రూప్ బి 7th లెవెల్ నాన్ రీచ్ చేయడ, రైట్? బి గ్రూప్ బి 7th లెవెల్ పే స్కేల్. సో ఇక్కడ బేసిక్ 44900 ఉంటుంది. ఇక మన చేతికి వస్తుందంటే 80,000 చిల్లర దాకా మన చేతికి, రైట్? పర్ మంత్ వస్తుంది 80,000 చిల్లర. 2 ఇయర్స్ తిరగక ముందే 1,00,000 రూపాయల జీతం ఉంటుంది. 2 ఇయర్స్ తిరగక ముందే 1,00,000 రూపాయల జీతం. 1,00,000 రూపాయల జీతం పక్కన పెడితే పిల్లల చదువులకి, రైట్? కేంద్రీయ విద్యాలయాలు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైనా కానివ్వండి మన పిల్లల చదువులకి మనం ఎలిజిబుల్ అవుతాము. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, మనకి మంచి జీతం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలను అయితే మిస్ చేసుకోకూడదు. సో ఇది దీనికి సంబంధించి ఏజ్ ఎంత సార్? ఢిల్లీ డిఎస్ఎస్బి కి సంబంధించి నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. డిఎస్ఎస్బి నేను చెప్తున్నా, నేను డిఎస్ఎస్బి లో 1507 పోస్టుల గురించి చెప్తున్నా నేను.
కన్ఫ్యూజ్ కాకండి. డిఎస్ఎస్బి 1508 పోస్టుల గురించి చెప్తున్నా. 13వ తారీఖు మార్చి 13వ తారీఖు నైట్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చి 13వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకో. ఏజ్ ఎంత అమ్మా అంటే 30 ఇయర్స్ ఏజ్ అనేది దీంట్లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 35 ఇయర్స్. అదే ఓబీసీ బీసీ వాళ్ళకైతే మాత్రం ఇంకో 33 ఇయర్స్ ఏమో బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇది 40 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40 ఇయర్స్ వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ నుండి రిజర్వేషన్ ఉంటే, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఎస్సీ లేదా ఎస్టీ ఉన్నట్టయితే 45 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇట్లా పోతా ఉంటే దాంట్లో ఇంకా బెనిఫిట్స్ యాడ్ అవుతా ఉంటాయి. సో ఇదైతే మీరు గమనించాలి, రైట్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇదండి. సో ఇది ఢిల్లీలో పడ్డ 1507 పోస్టులకు సంబంధించిన అయితే క్వాలిఫికేషన్స్, ఏజ్, నోటిఫికేషన్ లో ఉన్న వేకెన్సీ. నెక్స్ట్ నోటిఫికేషన్ వెళ్తాను. ఈ నోటిఫికేషన్ కథ ఇట్లుంటే, నెక్స్ట్ నోటిఫికేషన్ వెళ్ళినట్టు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఏందమ్మా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ నార్సెట్ 6. ఇదైతే ప్రతి 6 మంత్ కు ఒకసారి పడుతుంది. గుర్తుపెట్టుకోండి, నార్సెట్ 6 యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి 6 మంత్స్ కు ఒకసారి పడుతుంది. మరి ప్రతి 6 మంత్ కు ఒకసారి పడే ఈ నార్సెట్ ప్రెసెంట్ అయితే ఏప్రిల్ లో ఉంది. ఇది మిస్ అయితే మళ్ళీ నార్సెట్ 7 సెప్టెంబర్ లో ఉంటది. అది మిస్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం నార్సెట్ 8 ఏప్రిల్ లో ఉంటది. ఇట్లా పడకుండా పోతూనే ఉంటది ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఇండియాలో పెద్ద హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఏమ్సే, పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయంటే అవి ఏమ్సే, రైట్. అట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ని రైట్ మనం ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా పెడుతున్నారు, రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి. నర్సింగ్ ప్రొఫెషన్ కి పుష్కలమైన భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మీరు గనక రైట్ కాంపిటేటివ్ పర్పస్ లో గనక ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తే జాబ్లకి కొదవలేదు. ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి. కాంపిటేటివ్ జాబ్లు వస్తుంటాయి పోతుంటాయి, నువ్వు మాత్రం చూసుకుంటా కూర్చుంటావు, నీ తర్వాత వచ్చిన ఫ్రెషర్ మాత్రం జాబ్ కొట్టుకుంటా పోయి సెటిల్ అయిపోతాడు. నువ్వు మాత్రం ఇంకా చూసుకుంటూనే ఉంటావు. దానికి డిఫెన్స్ ని ప్లే చేయకు. నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉంటా, నా ఫ్యామిలీతో నేను ఇరకటంలో పడ్డా, ప్రెషర్ లో పడ్డా, జాబ్ వచ్చిన తర్వాత అన్ని ఫ్యామిలీలలో మార్పులు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నీకు వచ్చేసింది, రైట్. మీ హస్బెండ్ మిమ్మల్ని కాదంటడా, మీ ఫ్యామిలీ నిన్ను కాదంటదా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ని జాబ్ వచ్చిన తర్వాత అయితే వదులుకోవు కదా. ఎందుకు ప్రయత్నించవు? ప్రయత్నం అయితే చెయ్యి, జాబ్ల కోసం ప్రయత్నం అయితే చెయ్యి. ఎగ్జామ్ కుదిరితే రాయి. జాబ్ వచ్చేసిన తర్వాత భవిష్యత్తు ఏమో తెలియదు, రైట్. ఏ క్షణంలో ఎవరికి ఏ రిజర్వేషన్ లో జాబ్ వచ్చేస్తుందో. మొన్న జరిగిన తెలంగాణలో జరిగిన జాబ్లు కూడా ఇట్నే జరిగినాయి కదా, ఎవరు అనుకోలే వాళ్ళకి జాబ్లు వస్తాయని, రైట్. అలాంటప్పుడు కూడా వాళ్ళకి జాబ్లు వచ్చేసినాయి, వాళ్ళు సంతోషించారు, రైట్. ఈ సంతోషం అనేది సడన్ గా వస్తుంది, మనం అనుకుంటే రాదు, సడన్ గా వస్తుంది, రైట్. సడన్ గా వస్తుంది, అదే అదృష్టం, దాన్ని సంతోషం అంటారు. ప్రయత్నం మాత్రం వదలకుండా చేయాలి, రైట్. రాస్తే 1 గంట టైం వేస్ట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఆ టైం కూడా నేను వేస్ట్ అని చెప్పట్లేదు, అదొక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మనం. మన భవిష్యత్తు అదొక ఎక్స్పీరియన్స్ కాబట్టి వదలకండి. ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే ప్రతి ఒక్కళ్ళు నర్సింగ్ ప్రొఫెషన్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే వదలకండి, గవర్నమెంట్ జాబ్స్ అయితే వదలకండి. ఎక్కడ రెగ్యులర్ ఒక్క పోస్ట్ పడ్డా గానీ ప్రయత్నం చేసి రాయండి, అది మీ భవిష్యత్తునే మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచన చెయ్యండి, రైట్. దానికోసం డిఫెన్స్ అయితే ప్లే చేయకండి. డిఫెన్స్ అంటే ఏంటంటే నాకు అది కుదరలేదు, ఇది కుదరలేదు, అది కాదు, ఇది కాదు, ఇట్లాంటి డిఫెన్స్ అయితే ప్లే చేసుకోకండి, రైట్. అది మంచిది కాదు, మీ భవిష్యత్తుకి అది మంచిది కాదు, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను నార్సెట్ 6 గురించి చెప్తున్నా. నార్సెట్ 6 ఇది చెప్పి కూడా ఈ క్యాలెండర్ వచ్చి కూడా సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి నార్సెట్ 6 అనేసి మొత్తుకుంటున్నాం. 26వ తారీఖు అంటే నిన్న నైట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. నోటిఫికేషన్ రిలీజ్ అవడం కాదు, ఆన్లైన్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా దీనికి కూడా బేసిక్ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే 46,000 ఇది కూడా సేమ్ ఇందాక చెప్పిన బేసిక్ స్కేల్, దానికి దీనికి అంత బేసిక్ సేమ్ ఉంటుంది. కాకపోతే దీంట్లో కొన్ని మార్పులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి దీనికి బిఎస్సీ నర్సింగ్ ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. ప్లస్ జిఎన్ఎం అయితే మాత్రం నార్సెట్ కి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 ఇయర్స్ జిఎన్ఎం నార్సెట్ కి అయితే
ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ మినిమం 50 బెడెడ్ హాస్పిటల్ ఇది. అయితే 50 బెడెడ్ అంటే మీడియం సైజ్ హాస్పిటల్, 50 బెడెడ్ హాస్పిటల్లో మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. మినిమం 2 ఇయర్ సర్టిఫికేట్, ఇందాక నేను చెప్పాను కదా ఢిల్లీది డిఎస్ఎస్బి అది 1 ఇయర్ అయితే సరిపోతుంది, దీనికైతే మాత్రం 2 ఇయర్ సర్టిఫికేట్ పెట్టాలి కంపల్సరీ. మినిమం ఎన్ని ఇయర్స్ అంటే 2 ఇయర్ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి ఇక్కడ. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేస్తే, ఏజ్ లిమిట్ దీని కూడా 30 ఇయర్స్, ఏజ్ లిమిట్ దీని కూడా ఎన్ని ఇయర్స్ అమ్మా అంటే 30 ఇయర్స్, 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ కూడా దీని కూడా 18 నుంచి 30 ఇయర్స్. దీంట్లో మనకి అప్లికేషన్ ఫీజు చూసి భయపడకండి. అప్లికేషన్ ఫీజులలో ఇక్కడ మనకి రైట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫీజు రీఫండ్ కూడా అవుతుంది. అప్లికేషన్ ఫీజు అయితే రీఫండ్ అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అప్లికేషన్ ఫీజు రీఫండ్ అవుతుంది. ఏఎంసీ నార్సెట్ కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది, అందుకని చాలా మంది అప్లికేషన్ ఫీజుని భయపడి అప్లై చేసుకోరు. రైట్. అప్లికేషన్ ఫీజుని భయపడి అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అట్లా చేయకండి అమ్మా. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఈ ఎగ్జామ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు వచ్చిందంటే జీవితం మొత్తం మారిపోతుంది, వచ్చిందంటే దీని దాసుగా వర్తికే వచ్చు. కాబట్టి ఇక్కడ ఫీజు అయితే ఎక్కువ ఉంటుంది దీనికి. దీని ఫీజు కనుక చెక్ చేస్తే బీసీ వాళ్ళకైతే, ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే మాత్రం 3000 రూపీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 2400 రూపీస్ ఉంటుంది. అయినా కానీ పర్వాలేదు, 2400 రూపీస్ ని కట్టేసి ఎగ్జామ్స్ అయితే రాయండి. రాసిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ ఫీజు కూడా రీఫండ్ వస్తుంది మీకు, రీఫండ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఈ ఫీజు అనేది రీఫండ్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ల గురించి మాట్లాడదాం. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ల గురించి కనుక మనం మాట్లాడితే ఖచ్చితంగా దీంట్లో ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జామ్ ఎప్పుడమ్మా అంటే రైట్ ప్రిలిమినరీ, దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయమ్మా. స్టేజ్ 1 అక్కడ సరే రంపేజ్ గారికి రాస్తున్నా, స్టేజ్ 1 ఉంటది, స్టేజ్ 2 ఉంటది, స్టేజ్ 1 ఉంటది, స్టేజ్ 2 ఉంటది. మీకు నార్సెట్ గురించి కొంచెం చెప్పాలి. స్టేజ్ 1 అంటే ఏందమ్మా అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటారు, అంటే మీరు గ్రూప్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రాస్తాం కదా ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది స్టేజ్ 1 అండి. ఈ ఎగ్జామ్ కి సంబంధించి డేట్ ఎప్పుడు అమ్మా అంటే 14th ఏప్రిల్ 14th. అయితే అసలు కథ ఇక్కడే ఉంది, ఏది ప్రిలిమినరీ ఎగ్జామ్ లోనే అసలు కథ ఉంది. ఎందుకంటే దీంట్లో కనుక క్వాలిఫై అయినావంటే ఈజీగా నువ్వు తర్వాత వచ్చే ఎగ్జామ్ లో ఈజీగా నువ్వు క్వాలిఫై అవుతావు. సరే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 14th ఉంది, ఏప్రిల్ 14th సండే రోజు ఉంది. ఈ ఎగ్జామ్ కి సంబంధించి టోటల్ గా నీకు రైట్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ని 90 మినిట్స్ లో రాయమంటాడు, 90 మినిట్స్ లో రాయమంటాడు 100 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని. దీంట్లో 80 మార్క్స్ ఏమో అయితే నర్సింగ్ సబ్జెక్ట్ నుంచి వస్తుంది, 80 మార్క్స్ ఏమో నర్సింగ్ సబ్జెక్ట్ నుంచి వస్తుంది, 20 మార్క్స్ ఏమో జిఎస్ జనరల్ స్టడీస్ దాంట్లో కూడా మళ్ళీ 4 కేటగిరీస్ వస్తాయి. 20 మార్క్స్ ఏమో జిఎస్ జనరల్ స్టడీస్ సార్. 80 మార్క్స్ మాత్రం నర్సింగ్ సబ్జెక్ట్ నుంచి అడుగుతారు. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. రైట్. ఇక్కడ ఇది ఓన్లీ క్వాలిఫైడ్ టెస్ట్ అండి, దీంట్లో ర్యాంకులు మెరిట్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇది ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేది క్వాలిఫైడ్ టెస్ట్. సో ఎవరెవరికి ఎంతెంత వస్తే క్వాలిఫై అనేది కూడా దీంట్లో క్రైటీరియా ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. రైట్. ఇన్ని మార్క్స్ వస్తే దాని ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతావు. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ లో అయితే మాత్రం 100 క్వశ్చన్స్ ఇస్తారు, వీటిని సినారియో టైప్స్ అంటాము. 100 క్వశ్చన్స్ అంటారు, వీటిని కేసు సినారియో టైప్ అంటారు. అంటే ఒక కేసు ని తీసుకుని ఆ కేసు మీదనే క్వశ్చన్లు అడుగుతారు, దాన్ని కేసు సినారియో టైప్స్ అంటారు. కేసు సినారియో టైప్స్ మొత్తం నర్సింగ్ కేసెస్ ని తీసుకుంటారు మీ క్లినికల్ నాలెడ్జ్ ని టెస్ట్ చేయడానికి, బెడ్ సైడ్ నాలెడ్జ్ ని టెస్ట్ చేయడానికి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ లో క్లినికల్ సినారియో టైప్స్ క్వశ్చన్స్లలో రైట్ నువ్వు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్ ని ఇచ్చి ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది స్టేజ్ 2, ఇది మెయిన్ ఎగ్జామ్. దీని తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది, ఇది మెయిన్ ఎగ్జామ్. దీని తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది. రైట్. దీని ఎగ్జామ్ ని చూసి భయపడకండి, ఎందుకంటే ఫస్ట్ భయంగానే ఉంటది. ఒక్కసారి కనుక దూకినాం అంటే ఫస్ట్ బాయిలో ఈత నేర్చుకునేటప్పుడు రైట్ ఫస్ట్ దూకేటప్పుడు అయితే వాళ్ళంతా ఎట్టెట్నో ఉంటది. ఒక్కసారి కనుక దూకేసినాం అంటే బాయిలో నుంచి మళ్ళీ బయటకు రావాలనిపించదు, ఈత కొట్టుకుంటూనే ఉండాలి. ఎంత పొద్దున పోనీయండి, ఈత కొట్టుకుంటూనే ఉండాలనిపిస్తుంది. అదే జీవిత సత్యం. ఇక్కడ కాంపిటీషన్ కూడా అంతే ఉంటది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఎక్కడ వస్తాయని చెప్పేసి బయట చూసి బయట నుంచి చూసి భయపడడం కాదు, లోపల దిగినవంటే ఒక్కసారి కనుక దిగినవంటే దీంట్లో ఉండే మజా మళ్ళీ దేంట్లో దొరకదు. రైట్. జాబ్ వచ్చేదాకా ప్రయత్నించాలనేసి అనిపిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ విషయాలు అయితే నువ్వు గుర్తుపెట్టుకో. వీడైతే నేను చెప్పిన రైట్ ఇది మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడుందమ్మా అంటే మే ఫిఫ్త్ కి మెయిన్ ఎగ్జామ్ ఉంది, 14th ఏప్రిల్ కి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంది. ఇది నార్సెట్ 6 కి సంబంధించిన డీటెయిల్స్. ఈ విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో.
ఈ విషయాన్ని అయితే నువ్వు గుర్తుపెట్టుకో, రైట్. సో దీంట్లో ఇది మనం నాసెట్ కు సంబంధించింది. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా అంటే, ఆన్లైన్ అప్లికేషన్ గురించి చెప్పినట్టయితే, ఆన్లైన్ అప్లికేషన్ రైట్ ఫిబ్రవరి 26th నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిబ్రవరి 26th నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎప్పటి వరకు ఉంటుందమ్మా అంటే 7th వరకు ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 17th వరకు ఉంటుంది, రైట్. 26th కి స్టార్ట్ అయింది, మార్చ్ 17th వరకు ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు నువ్వు. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి వరకు? మార్చ్, రైట్. ఇది ఫిబ్రవరి అయిపోతుంది, మార్చ్ 17th వరకు ఈ అప్లికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మార్చ్ 17th వరకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు నువ్వు. అండ్ అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది, కానీ ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎడిటింగ్ ఆప్షన్ అంటే ఈయన తప్పులు తడాకాలు కనుక లోడ్ చేసినట్టయితే కరెక్షన్ చేసుకోమని మళ్ళీ 18th నుంచి 20 వరకు మళ్ళీ కరెక్షన్ చేసుకోమని చెప్తాడు. ఈ లోపు కనుక ఏమైనా తప్పులు దొరికినట్టయితే ఆ తర్వాత 18th నుంచి 20 లోపు మళ్ళీ తప్పులను కరెక్షన్ చేసుకున్న తర్వాత, రైట్, ఈ జాబ్ కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. జాబ్ కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి, రైట్. ఎట్లా అప్లోడ్ చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయాలి అన్ని కూడా, రైట్, ఈ నోటిఫికేషన్ ఉంటాయి. ఒకసారి కనుక మీరు నోటిఫికేషన్ చూస్తే అన్ని ఉంటాయి దాంట్లో. కానీ ఏజ్ రిలాక్సేషన్ గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో నేను చెప్తున్నాను కదా, ఏజ్ ఏంటంటే ఇక్కడ లిమిట్ ఏందమ్మా అంటే 30 ఇయర్స్. 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఈ 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ప్లస్, ఇదంతా ప్లస్ అండి, రైట్. 5+ రైట్, 30 = 35. ఓసీ వాళ్ళైతే, బీసీ వాళ్ళైతే మాత్రం రైట్, 3+30 = 33 ఇయర్స్. 33 ఇయర్స్. పిడబ్ల్యూబిడి, రైట్. సో పిడబ్ల్యూబిడి, రైట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం మనకి 10 ఇయర్స్. 10+30 = 40 ఇయర్స్. వాళ్ళు ఏది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిడబ్ల్యూ, రైట్. పిడబ్ల్యూ ప్లస్ ఓసీ అయితే మాత్రం 30+30 = 43 ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ, రైట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మాత్రం ఇక్కడ 15+30 = 45 ఇయర్స్ వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. 45 ఇయర్స్ వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 45 ఇయర్స్ వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, అయితే గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇంకో 5 ఇయర్స్ ఉంటుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏజ్ లిమిటేషన్ సార్, ఏజ్ లిమిటేషన్ సార్. మరి మీరు ఎలిజిబుల్ అవుతారా కాదా అనేది చెక్ చేసుకొని ఇమీడియట్ గా అయితే అప్లై చేసుకోండి. అయితే మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ లో మీకు తెలిసిపోతుంది. కొంతమందికి ఏంటంటే దగ్గరలో ఉన్నాము దూరంలో ఉన్నాము అని ట్రై చేస్తారు. అప్లికేషన్ లో వెళ్ళిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ లేకపోతే అప్లికేషన్ తీసుకోదు. ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటది. కాబట్టి అప్లికేషన్ దాకా వెళ్ళండి, అప్లై చేయడానికి అయితే వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది రైట్ ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెప్పేసి, రైట్. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పేసిన మీకు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇందాక చెప్పిన ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లుంటది అంటే, దీంట్లో స్టేజ్1 స్టేజ్2 అని ఉంటది. స్టేజ్1 ని మనము రైట్ నాన్సెట్ ప్రిలిమినరీ స్టేజ్ అంటాము. దీంట్లో ఇందాక చెప్పిన మీకు 90 మార్క్స్ ఉంటాయి. 90 మార్క్స్ సంబంధించి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్ లలో మనకి 80 మార్క్స్ ఏమో నర్సింగ్ సబ్జెక్ట్స్, 20 మార్క్స్ మాత్రం మనం జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్లు అడుగుతాడు. 20 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్ అడుగుతాడు. 80 మాత్రం నర్సింగ్ కోర్స్ మీదనే క్వశ్చన్స్ అడుగుతాడు. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నార్సెట్ లో మాత్రం నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ ఉంటుంది నార్సెట్ లో. కాబట్టి తెలియని క్వశ్చన్స్ టచ్ చేయకూడదు. అదే నార్సెట్ స్పెషాలిటీ. నార్సెట్ లో మాత్రం ఇది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నాసెట్ కి సంబంధించిన, రైట్, కంప్లీట్ డీటెయిల్స్ అండి. నాసెట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సార్. నాసెట్ కూడా అయిపోయింది. నాసెట్ తర్వాత ఏం సార్, నెక్స్ట్ కథ ఏం సార్ అంటే, నాసెట్ తర్వాత ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చేసింది నిన్ననే. నాసెట్ తర్వాత ఇంకొక పెద్ద నోటిఫికేషన్, బిగ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అయితే నాసెట్ రాస్తున్నామో లేదో నిన్న డిఎస్ఎస్బి రాసావు బాగా చదివి దాంట్లో కొంచెం అనుభవం వచ్చింది. ఆ తర్వాత నాసెట్ రాశావు బాగా చదివి దాంట్లో కొంచెం అనుభవం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఇంకొకటి కూడా ఎగ్జామ్ ఉంది నీకు, రైట్. అంటే ఈ సంవత్సరం 2024 ఇయర్ మొత్తం కూడా, రైట్, పండుగ అనమాట. అంటే నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ ఒక ఎగ్జామ్ తర్వాత ఇంకో ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ తర్వాత ఇంకో ఎగ్జామ్ రాస్తూనే ఉండండి. మీ అదృష్టాన్ని పరీక్షిస్తూనే ఉండండి, రైట్. ఇక్కడ మంచి మంచి అదృష్టాలు ఉన్నాయి, మంచి సాలరీస్ తో ఉన్న అదృష్టాలు ఉన్నాయి. ఇవి అయిపోను స్టేట్ గవర్నమెంట్ పడుతుంది, అది అయిపోను మళ్ళీ ఏదో ఒక డిపార్ట్మెంట్ లో పోస్టులు పడుతూనే ఉంటాయి. జాబులు మాత్రం పడుతూనే ఉంటాయి. నువ్వైతే మొదలవు ఫస్ట్, అయితే నువ్వైతే రైట్ ఫస్ట్ అయితే కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవ్వు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వు. రైట్, ఇక్కడ అకాడమిక్ వేరు, కాంపిటీషన్ వేరు. అకాడమిక్ కి కాంపిటీషన్ కి సంబంధం ఉండదు. రైట్, అకాడమిక్ అనేది కొంచెం సపోర్ట్ అయితే కాంపిటేటివ్ అనేది ఇంకొక సపోర్ట్. రైట్, కాబట్టి దానిలో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం కాంపిటేటివ్ వేలో ప్రిపేర్ అవ్వాలి. ఫండమెంటల్స్ నుంచి ప్రిపేర్ అయితే స్పెసిఫిక్ వరకు ప్రిపేర్ అయితేనే ఉండండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్, ఈఎస్ఐ అంతకుముందు ఈఎస్ఐ డిపార్ట్మెంట్ నుంచే వచ్చేది నోటిఫికేషన్, ఈసారి ఈఎస్ఐ నోటిఫికేషన్ ని యూపీఎస్సీ. రైట్, సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ నెంబర్ 52/2024 ఈ నోటిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అంటే, ఈ నోటిఫికేషన్ ఓపెన్ అయ్యేది ఎప్పటి నుంచి అమ్మా అంటే, మనకి 7th March నుంచి కనిపిస్తున్నారు. అయితే యూపీఎస్సీ వెబ్సైట్ లో కనుక 7th March నుంచి కనుక చూస్తే ఈ నోటిఫికేషన్ మనకు ఓపెన్ అవుతుంది. ఇది పేపర్ కటింగ్ మాత్రమే, మీకు నుంచి చూపించేది ఏంటి పేపర్ కటింగ్. మరి ఆన్లైన్ లో ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకి 7th గుర్తుపెట్టుకోండి, డేట్ ఎప్పుడు 7th. రైట్, 7th February 2024 రోజు మనకి ఈ నోటిఫికేషన్ అయితే యూపీఎస్సీ వెబ్సైట్ లో అయితే కనిపిస్తుంది మనకి. అయితే ఈ నోటిఫికేషన్ మొత్తం వేకెన్సీ నెంబర్ అంటే ఒకటి ఇచ్చాడు. రైట్, అయితే ఈ నోటిఫికేషన్ లో వేకెన్సీ మొత్తం ఎన్నున్నాయంటే 1930 వేకెన్సీస్ ఉన్నాయి. గుర్తుపెట్టారా ఎన్ని వేకెన్సీస్ అండి, 1930 వేకెన్సీలు ఉన్నాయి. రైట్, ఈఎస్ఐ హాస్పిటల్ హైదరాబాద్ లో కూడా ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో కూడా ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్ ఏపీలో కూడా ఉంది, ఎయిమ్స్ ఈఎస్ఐ హాస్పిటల్ ఏపీలో కూడా ఉంది. ఈ విషయాన్నైతే మీరు మర్చిపోకండి. మన రెండు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఇంతవరకు చెప్పిన హాస్పిటల్స్ అన్ని మన రెండు రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. మీ జాబ్లు ఇక్కడే చేసుకోవచ్చు, మీ భవిష్యత్తుని ఇక్కడే సెట్ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే వదులుకోకండి. ఈఎస్ఐ హాస్పిటల్లో రైట్ సనత్ నగర్ లో ఉంటది. సో మొత్తానికైతే ఈఎస్ఐ నోటిఫికేషన్ ఎన్ని పడ్డాయి పోస్టులు అమ్మా అంటే 1930 పోస్టులు పడ్డాయి. సో 1930 పోస్టులు, 1930 వేకెన్సీలు అనేది మన క్లియర్ గా నర్సింగ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ పడ్డాయి. దీంట్లో ఓపెన్ కేటగిరీలో 892 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏమో 193 పోస్టులు ఉన్నాయి, బీసీ వాళ్ళకేమో 446 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకేమో 235 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకేమో 164 వేకెన్సీస్ ఉన్నాయి, హ్యాండిక్యాప్ అంటే పిహెచ్డి కేటగిరీ కింద పిహెచ్ కింద కానీ మనకి 168 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం కలిపితే 1930 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇవి రైట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటికి ఎండ్ అవుతుంది అంటే, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే దీని అప్లికేషన్ వచ్చేసి 7th March ఓపెన్ అవుతుంది. 7th March ఓపెన్ అయ్యి ఎండ్ లాస్ట్ డే ఎప్పుడమ్మా అంటే 27th March కి ఓపెన్ అవుతుంది. 27th March కి దీని లాస్ట్ డేట్, లాస్ట్ అప్లికేషన్ డేట్. కాబట్టి ఈ జాబ్ ని వదలకండి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే, వాళ్ళకి ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు, త్వరలో ఎగ్జామ్ డేట్ ఉంటుంది. రైట్, మార్చ్ తర్వాత ఏప్రిల్లోనే ఉంటుంది నాకు తెలిసి, ఏప్రిల్లో మే లోనే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఈఎస్ఐ నోటిఫికేషన్ కాబట్టి దీన్ని వదులుకోకండి. రైట్, దీనికి ఇంకా టైం ఉంది చదువుకోవడానికి. కాబట్టి ఇప్పటి నుంచే ఈ మూడు పెద్ద నోటిఫికేషన్స్, ఇంతవరకు నేను 1503 పోస్టులు పై చిల్లర పోస్టులు అని చెప్పిన, ఆ తర్వాత 5500 చిల్లర పోస్టులు నాసెట్ లో ఉన్నాయి, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఒకటి రెండు కాదు రైట్ 1930 పోస్టులు ఏమో ఈఎస్ఐలో ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఇది అయిపోతుందో లేదో మళ్ళీ జూన్ లేదా జూలైలో మళ్ళీ ఆర్ఆర్బి నోటిఫికేషన్ వస్తుంది. నిజంగా వస్తుంది సార్, వస్తుందా సార్ అంటే ఆల్రెడీ క్యాలెండర్ కూడా ఓపెన్ చేసేసారు వాళ్ళు. సో ఇవి అయిపోతున్నాయో లేదో మళ్ళీ జూలైలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్, జూలై నుంచి సెప్టెంబర్ లోపు ఇంకొక కొత్త నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి పడుతూనే ఉన్నాయి ఈ సంవత్సరం చివరి వరకు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్స్ పడ్డాయి. కాబట్టి ఇలాంటి అవకాశం అంతకుముందు ఎప్పుడు లేదు. కాబట్టి దీని తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ పోస్టులు కూడా పడతాయి. కాబట్టి ఈ చదువు దానికి కూడా అక్కడికి వస్తుంది. కాబట్టి మన చదువులన్నీ ఒక దీనికి ఇంకో చదువు, దీనికి ఇంకో చదువు, అట్లుంటదమ్మా. మన సిలబస్ అంతా కామన్,
ఈ ఏ డిపార్ట్మెంట్ లో పోస్ట్ పడ్డా కానీ నర్సింగ్ సిలబస్ అయితే కామన్ గా ఉంటుంది. మనం గ్రూప్ వన్ లో ఒకలాగా, గ్రూప్ టూ కి ఒకలాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నిటికీ నర్సింగ్ సిలబస్ కామనే కాబట్టి నువ్వు దేనికి ప్రిపేర్ అయినా కానీ అది అన్నిటికీ పనికొస్తుంది, అన్నిటికీ అక్కడికి వస్తుంది, భవిష్యత్తులో కూడా అన్నిటికీ పనికొస్తుంది. కాబట్టి నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయి, నర్సింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయి. రైట్, దానికి సంబంధించి సపోర్ట్ కావాలంటే నేను సపోర్ట్ ఇస్తాను. విద్యా సెంటర్ నుంచి నేను 100% దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తాము. రైట్, దానికి కావాల్సిన కోర్సెస్ ఆల్రెడీ మేము రైట్ ఆఫర్ లో ఒక కోర్స్ కూడా పెట్టాము. ఈ నెల చివరిలో అది కూడా అయిపోతుంది. రైట్, ఫిబ్రవరి 29th కి ఆ కోర్స్ కూడా క్లోజ్ అయిపోతుంది. రైట్, అది 5000 రూపీస్ కే ఉంది, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఆ తర్వాత ఆ కోర్స్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత కొత్త కోర్స్ ఎంత అమౌంట్ వస్తుంది అనేది మా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఆ కోర్స్ అయితే ఈ నెల 29వ తారీఖు అయితే ఆ కోర్స్ అయితే అయిపోతుంది. ఆ కొత్త కోర్స్ అయితే నెక్స్ట్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ మన దగ్గర విద్యా సెంటర్ అనేది ఇప్పుడు మనకి రైట్ సో హైదరాబాద్ లో ఉంది అండ్ విజయవాడలో బెంచ్ సర్కిల్ లో, హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో మనకి నిద్యా కోచింగ్ సెంటర్ అనేది ఉంది. నిద్యా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ లో కానివ్వండి, విజయవాడ బెంచ్ సర్కిల్ లో కానివ్వండి, ఫ్రీగా సిబిటి, ఇవన్నీ కూడా సిబిటి ఎగ్జామ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఫ్రీగా మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఫ్రీగా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది హైదరాబాద్ లో కానివ్వండి, విజయవాడ లో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్స్ ని మీరు ముందే ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడ. దాంతో పాటు ఇక్కడ లైబ్రరీస్ కూడా ఫ్రీగా ఉంటాయి, ఇక్కడ కావాల్సిన బుక్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి. సో ఈ 2 అవకాశాలు అయితే మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము ఆఫర్ చేస్తున్నాము. వదులుకోకండి, మన ఫ్రెండ్స్ కి అందరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఫార్వర్డ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే మన భవిష్యత్తుని మారుస్తాయి, మన దోస్తు భవిష్యత్తుని కూడా మారుస్తుంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఈ అవకాశాలను అయితే వదులుకోకుండా రైట్ ప్రయత్నం అయితే చేయండి. జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. రైట్, మీ పేరు రైట్ నర్సింగ్ ప్రొఫెషన్, అంతకు ముందు నర్సింగ్ ప్రొఫెషన్ ఒకలా, ఇప్పుడు నర్సింగ్ ప్రొఫెషన్ లెక్క ఇంకోలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన పేరు నర్సింగ్ ఆఫీసర్స్ గా మారిపోయిన తర్వాత మనలో చాలా మందిలో మార్పు వచ్చింది, చాలా మందిలో చైతన్యం వచ్చింది, చాలా మందిలో ఏదో ఒక సాధించాలని చెప్పేసి ఒక ప్రయత్నంగా బయటకు వెళ్తున్నారు. అంతకు ముందు ఏంటంటే జాబ్, డ్యూటీ, ఇల్లు లోకంగా ఉండే ఈ నర్సింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు మారిపోయి అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చూస్తున్నాను కదా, నా చుట్టుపక్కలలోనే నేను చూస్తున్నాను కదా. ఎందుకంటే ఇదే ఫీల్డ్ నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నా, 15 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడని మార్పులని ఇప్పుడు చూస్తున్నా. ఈ నర్సింగ్ ఆఫీసర్స్లలో ఇప్పుడు ఆ మార్పుని, ఆ చైతన్యాన్ని రైట్, ఆ మోటివేషన్స్ ని ఇప్పుడు చూస్తున్నాను. సో ఇది అలాగనే కంటిన్యూ చేయండి. రాబోయే భవిష్యత్తులలో నర్సింగ్ ప్రొఫెషన్ కు ఉన్న బంగారు భవిష్యత్ ఇంకే ఏ ప్రొఫెషన్ కి లేదని చెప్పేసి నేను ఛాలెంజింగ్ చేసి చెప్తా. ఎందుకంటే రాబోయే ప్రపంచంలో ఆరోగ్యమే అతి ముఖ్యమైనది అయిపోతుంది, ఆరోగ్య బాధ్యత అతి ముఖ్యమైనది అయిపోతుంది. కాబట్టి దీనికి అక్కర్ఉన్నంత ఇంకా దేనికి అక్కర్లేదు. రైట్, గుర్తుపెట్టుకోండి, దీనికి ఉన్నంత అవసరం ఇంకా దేనికి లేదు. కాబట్టి ఇంత అవసరాన్ని తీర్చే మూల ఆయుధం కూడా నర్సింగ్ ఆఫీసర్సే. కాబట్టి సో మన అవసరం ఉంటుంది, ఈ కోర్స్ అవసరం ఉంటుంది, ఈ ప్రొఫెషన్ అవసరం ఉంటుంది. ఈ విషయాలను అయితే మీరు గుర్తుపెట్టుకొని రైట్ రేపటి రోజు మీ ప్రిపరేషన్ ఆపకుండా రేపటి రోజు మాత్రం ఈ కోర్సులకు సంబంధించి ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్స్ ఉన్నా మా దగ్గర కొన్ని నెంబర్లు ఉంటాయి. రైట్, ఈ నెంబర్ విద్యా సెంటర్ లో మీరు వెతికితే ఈ నెంబర్లన్నీ మీకు దొరుకుతాయి. ఈ నెంబర్ల ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి రైట్ డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు మనం మాట్లాడుకున్న విద్యా సెంటర్ కి సంబంధించిన రైట్ సో డిఫరెంట్ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు. సో ఈ నోటిఫికేషన్స్ అయితే త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇంకా ఏ ఇతర డీటెయిల్స్ అయినా కానివ్వండి రైట్ మన విద్యా సెంటర్ కాల్ చేసేసి కనుక్కోవచ్చు. రైట్, హోప్ యూ రైట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేస్తారంటే రైట్ యూట్యూబ్ ఛానల్ లో అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రైట్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్టయితే ఇండియా లెవెల్ లో ఉండే నోటిఫికేషన్స్ అన్నిటికీ రైట్ సంబంధించిన అప్డేట్స్ ని మన విద్యా ఛానల్ లో ఇప్పటికప్పుడు ఇస్తాము. విద్యా ఛానల్ లో క్లీనో హబ్ అనేసి కొత్త ప్రాజెక్ట్ కూడా వస్తుంది. క్లినికల్ సైడ్ ఉండే ప్రతి ఒక్క చిన్న ప్రొసీజర్స్ ని కూడా, చిన్న ప్రొసీజర్స్ క్లినికల్ సైడ్ మనకి తెలిసి రైట్ తెలిసిన ప్రొసీజర్స్, మనకి తెలియని ప్రొసీజర్స్, ప్రతి ప్రొసీజర్ కోసం అయితే మనం అయితే ఫీల్డ్ లెవెల్లో రైట్ ఈ ప్రొసీజర్స్ అన్నింటినీ మీ ముందు చేస్తున్నాము. రైట్, అది క్లీనో హబ్ అనే ప్రాజెక్ట్ త్వరలో విద్యా సెంటర్ నుంచి రాబోతుంది. సో అదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుంది మీకు ఆ ప్రాజెక్ట్ మొత్తం. ఆ ప్రాజెక్ట్ లో ఉండే ప్రతి వీడియోని మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేమైతే రైట్ మీ ముందుకు ఉంచడానికి అయితే రెడీగా ఉన్నాము. దానికోసం మీరైతే మాకు ఫాలో అప్ లో ఉండండి. రైట్, మాకు కావాల్సిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు, మనకు కావాల్సిన యూట్యూబ్ పేజ్ కావచ్చు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కావాలంటే కామెంట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్.